నమస్కారం. షిరా కదంబం అంతర్జాతీయ అంతర్జాల పత్రికలో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా శారదాపూర్ణ సాభివాదాలు, నమస్కారాలు, అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 21వ శతాబ్దపు ప్రపంచంలో జీవనం సాగిస్తున్న మనందరిలో కూడా కాల లక్షణాల వలన పరివర్తన అనేది నిశ్చయం, అనివార్యం. ఎందువల్ల అంటే మనని నడిపించేది కాలం కనుక, అంటే మనం కాలబద్ధులం అన్నమాట. ప్లవలో శుభకృతు దాటి శోభకృతు వరకు వచ్చాం. 60 రేకుల బండి చక్రం ఈ కాలం కదా. 35వ రేకు వరకు దాని మీదుగా సౌరశక్తి మన మీద ప్రవహిస్తూ ఉంటే, ప్రసరిస్తూ ఉంటే మనం జీవనం సాగిస్తున్నాం. అయితే ఈనాడు ఈ సంవత్సరం ఆరంభం కనుక ప్రపంచాన్ని, ప్రస్తుత కాలాన్ని కూడా ఈ సౌరశక్తి, శోభకృతు అని పేరు ఉన్నటువంటి ఈ సౌరశక్తి శోభాయమానం చెయ్యాలని మనం ఆశిద్దాం. మన దృష్టి నిలబడవలసినది ప్రధానంగా మన మానసిక ఆరోగ్యం మీద, ఏకాగ్రత మీద, ఆత్మవిశ్వాసం మీద, మైత్రీభావం మీద, అభద్రతా భావ నివారణ మీద, అంతరంగ పర్యావరణ పరిరక్షణ మీద. దీనికి బాధ్యత మనదే, దృష్టి మనదే, మనమే ద్రష్టలం కనుక ఫలితము మనదే మనం చేసినట్లయితే. కంచి కామకోటి పీఠాధిపతి వారు చెప్పినట్లుగా మనం నిలబడుతున్నది నాలుక్కాళ్ల పీఠ. అవి ఏమిటి అంటే వేదము, ధర్మము, శాస్త్రము, కర్మము. ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి కుంటుబడినా మనది కుంటి నడకవుతుంది. అందువలన ఈ నాలుగు స్థిరంగా నిలబడాలని, మన అందరి జీవితాలు శోభాయమానం కావాలని, ఆ సౌరశక్తి మన మీద దివ్యంగా ప్రసరించాలని మనం ప్రార్థన చేస్తూ, మీ అందరికీ అభినందనలు చెప్తూ ఈ పత్రికని మనందరం కొన్ని సంవత్సరాల పాటు అంటే షష్ఠి పూర్తి చేసుకునే వరకు నడిపిద్దాం. మీ అందరి సహకారం కావాలి. మిత్రులు, రావుగారికి అందరి తరపున మీకు అభినందనలు. మరి నమస్కారం. నా పేరు శారదాపూర్ణ. మన తెలుగువారి పండుగల్లో తొలి పండుగ ఉగాది. ఉగాది వేడుకల ప్రారంభానికి సంకేతం ఉగాది పచ్చడి. అది షడ్రుచుల సమ్మిళితం, అలాగే ఎంతో వైవిధ్యభరితం కూడాను. మన శిరా కదంబం మంత్రి కూడా అటువంటిదే. కదంబం అంటే రకరకాల పుష్పాల సమాహారం. ఈ పుష్పాల్లో వివిధ వర్ణాలు, వివిధ పరిమాణాలు, వివిధ పరిమళాలను. ఆ పూలతోటకు యజమాని ఎవరో తెలుసా అండి? దాని నిర్వాహకుడు, యజమాని, తోటమాలి కూడా మన సోదరులైన శ్రీ శిష్లా రామచంద్రరావు గారు. అయితే తోట నిర్వహణలో ఆయనకు చేదోడువాదుడుగా ఎందరెందరో మహానుభావులు వారందిస్తున్న సహకారం మరువలేనిది. ఈ కదంబంలోని వివిధ పుష్పాలే అంటే ఉదాహరణకి కథలు, గేయాలు, నాటికలు, వ్యాసాలు, చిత్రాలు, వార్తా విశేషాలు ఇలా అన్నమాట. వీటిని సమాదరిస్తున్న పాఠకలోకం కూడా తమ వంతుగా సహకారాన్ని అందిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండడం ఎంతో ముదావహం. శోభాయమానమైన శోభకృతి నవ సంవత్సర ఆగమనానికి స్వాగతం పలుకుతూ అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు అందజేస్తున్న భౌదేయుడు ఓలేటి వెంకట సుబ్బారావు. నమస్కారం. షిరా కదంబం పాఠకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
నా పేరు నవీన. నేను చెన్నై నగరంలో నివసిస్తున్నాను. ఉగాది నాడు పచ్చడిని స్వీకరించడం మన ఆనవాయితీ. జీవితంలో వచ్చే మధుర క్షణాలను, చేదు అనుభవాలను, ఒడిదుడుకులను స్థితప్రజ్ఞతతో స్వీకరించడం అనేది అలవాటు చేసేందుకే ఈ ఉగాది పచ్చడి అన్న ఆనవాయితీని మన పూర్వీకులు ప్రవేశపెట్టారు. అయితే ఈ ఉగాది పచ్చడిని తినే ముందు ఒక శ్లోకాన్ని పఠించాలని మనకి శాస్త్రం బోధిస్తుంది. ఆ శ్లోకం ఏమిటంటే, శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం. వందేళ్ల ఆయువు గల వజ్ర సమానమైన దేహాన్ని పొందడానికి, సకల సంపత్తులను పొందడానికి, అన్ని రకాల అరిష్టం అనగా కీడు తొలగడానికి ఈ వేప చిగురుతో కూడుకున్న పచ్చడిని భుజించాలని శాస్త్రం చెబుతుంది. ఒక కవితను పఠించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. నిజానికి ఇది ఒక కవితలో భాగం. ఈ కవితని రాసిన వారు విశాఖపట్నం వాస్తవ్యులైన శ్రీ పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. ఇది ఒక వినూత్నమైన, ఒక విలక్షణమైన కవిత. ఎందుకంటే ఇది తెలుగు అక్షరమాలతో నిర్మించబడ్డ కవిత. అంటే ఈ కవితలో ఉండే మొదటి వాక్యం ఆ అన్న అక్షరంతో, రెండవ వాక్యం ఆ అన్న అక్షరంతో ఇలా సాగుతుందన్నమాట. ఇప్పుడు కవితను వింటారా? అచలంబు గదర ఘనమైన మన తెలుగు, ఆనందగని గద శ్రవణమున మన తెలుగు, ఇక్షురసమే గాథ పలుకులో మన తెలుగు, ఈడాడ ఏడైన మధురమే మన తెలుగు, ఊర్విలో ఘనమైన భాషరా మన తెలుగు, ఊయలలు ఊగించు రాగాన మన తెలుగు, ఎగసెగసి దూకేటి అలకదర మన తెలుగు, ఏరువాకల వెలుగు పున్నమిర మన తెలుగు, ఐరావతము పగిది భాషలను మన తెలుగు, వనరంగ పలు రసాగ్రేసరము మన తెలుగు, ఓలలాడడి సుధావాహినిర మన తెలుగు, ఔరౌరయనిపించు భాషరా మన తెలుగు, అందరి మనసులు దోచేటి మన తెలుగు, అహ అహ అనిపించేటిదిర మన తెలుగు, కవనాల కవితలకు దొడ్డదిర మన తెలుగు, ఖండకావ్యాల కలకండ మన తెలుగు, గణనీయమైనది పలుకులో మన తెలుగు, ఘనకీర్తి పొందెగా నలుచెరుగు మన తెలుగు, జ్ఞానార్జన పట్టుకొమ్మరా మన తెలుగు, చతురతలకే కాణాచి కదరా మన తెలుగు, ఛత్రము పట్టించుకున్నదిర మన తెలుగు, జలధార పరుగులు చరికాద మన తెలుగు, ఝంకారనాద ఓంకారమే మన తెలుగు, టంకార శబ్దంబు విలునారి మన తెలుగు. ఈ కవితలో ఈ భాగాన్ని మాత్రమే సమయాభావం వల్ల పఠిస్తున్నాను. మళ్ళీ ఇంకొక అవకాశం వస్తే ఈ కవితను సంపూర్ణంగా పఠిస్తానని మనవి చేస్తూ స్వస్తి.